నేను మీ రీజనింగ్ రాజా సార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలైన గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ గురుకుల టీచర్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఇతర పోటీ పరీక్షలకు రీజనింగ్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు తెలిసిందే రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అలాగే రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ఆ ప్రశ్నలు ఎలా ఛేదించాలో తెలుసుకోవాలంటే మా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి సబ్జెక్ట్ ప్యాకేజ్ మరియు అన్ని సబ్జెక్ట్ ప్యాకేజ్ కొరకు మా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ని మీ ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి అలాగే రేజింగ్ సబ్జెక్ట్ ప్యాకేజ్ తీసుకొని మీ విజయానికి బంగారు బాట వేసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకునే విద్యార్థిని విద్యార్థులు మా ఆఫ్లైన్ క్లాసెస్ లో కూడా మీరు జాయిన్ కావచ్చు ఆల్ ద బెస్ట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కోణార్క్ థియేటర్ ఎదురుగా ఆనంద్ టిఫిన్ సెంటర్ పైన కేకే ఆర్కిడ్ థర్డ్ ఫ్లోర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ హలో మై డియర్ స్టూడెంట్స్ నేను మీ రీజనింగ్ రాజా సార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలైన గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ గురుకుల టీచర్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఇతర పోటీ పరీక్షలకు రీజనింగ్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు తెలిసిందే రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అలాగే రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ఆ ప్రశ్నలను ఎలా ఛేదించాలో తెలుసుకోవాలంటే మా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి సబ్జెక్ట్ ప్యాకేజ్ మరియు అన్ని సబ్జెక్ట్ ప్యాకేజ్ కొరకు మా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ని మీ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి అలాగే రేజింగ్ సబ్జెక్ట్ ప్యాకేజ్ తీసుకొని మీ విజయానికి బంగారు బాట వేసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకునే విద్యార్థిని విద్యార్థులు మా ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ కావచ్చు ఆల్ ది బెస్ట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ కోణార్క్ థియేటర్ ఎదురుగా ఆనంద్ టిఫిన్ సెంటర్ పైన కేకే ఆర్కిడ్ థర్డ్ ఫ్లోర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ నేను మీ నందగోపాల్ రాయల ఓకే మనం ప్రతిరోజు కూడా కరెంట్ అవేర్స్ క్లాస్ అనేది మనం చెప్పడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా మనం కరెంట్ అవేర్స్ క్లాస్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం మరి గమనించినట్లయితే మరి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన అంశం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకున్నటువంటి సందేహాలు కానీ అలా మీరు ఇచ్చేటటువంటి సలహా సలహాలు కానీ సూచనలు కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్న అనడం జరుగుతుంది చాలా శుభోదయం శ్రీలత గారు అంటున్నారు ఒక శుభోదయం అండి అందరికీ మరి హ్యాపీ సండే కూడా అనమాట మరి నెక్స్ట్ నెక్స్ట్ ఓకే ఆఫ్లైన్ ఫీ కట్ట కట్టిన వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇవ్వండి సార్ ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి అని అంటున్నారు ఎగ్జాక్ట్లీ ఒక కోవిడ్ అయిపోయిన అయిపోతుందండి ఒక అండి యాడ్ వస్తుంది వెయిట్ క్లాస్ వస్తుంది అని అనడం జరుగుతుంది ఓకే అండి సరే మనము ఈ యొక్క సంబంధించినటువంటి మన కరెంట్ అవర్స్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి మరి ఈరోజు చాలా లేట్ అయింది లేట్ అంటే సారు తాబెల్లా నడిచిన అనుకుంటారు కానీ ఈరోజు తాబేళ్ళ దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవాలమ్మా ఈరోజు ఏందమ్మా తాబేళ్ల దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు చూడండి వరల్డ్ టర్కిన్స్ డేగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం ఎప్పుడు అనంటే అంటే ఈ రోజైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి తాబేలాగా ఉంటేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గెలుపు గెలుపొందే అవకాశం ఉంటుంది చాలా స్లోగా ప్రిపరేషన్ స్టడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని కుందేలాగా వేగంగా ఉరికి వేగంగా ఉరికి మళ్ళీ ఒకసారి దగ్గర ట్రెస్ట్ తీసుకోకూడదు ఒక అండి ఈరోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం రెండు వేల నుంచి మనం జరుపుకుంటున్నటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒక అండి మనకు ఆల్రెడీ బాగా ఫేమస్గా ఉన్నటువంటి అంశము ఒడిషాలో ఉంటుంది ఒడిషాలో వచ్చేసి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు చాలా ఫేమస్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఆలివ్ రిడ్లే అటువంటి తాబేలు కూడా చాలా ఫేమస్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రపంచ తాబేళ్ల దినోత్సవం అండి ప్రపంచ తాబేళ్ల దినోత్సవం వచ్చేసి మనకు ఈరోజు జరుపుకుంటున్నాం మే ఇరవై మూడో తారీఖున జరుపుకుంటున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఒడిషాలో ఫేమస్గా ఉన్నటువంటి తాబేలు పేరు ఏం అంటే ఆలు రిడ్లే అటువంటి తాబేలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకేనండి తర్వాత నెక్స్ట్ అమ్మ వార్తల్లో వ్యక్తులు ఈ వార్తల్లో వ్యక్తులలో మనము చాలామంది వ్యక్తుల గురించి ఈరోజు చెప్పడం జరిగింది చాలా తెలుగు పేపర్స్ ఎన్ని చూసినా కూడా పెద్దగా సమాచారం లభించలేదు సో చాలా ఇంగ్లీష్ పేపర్స్ అనేది ఈరోజు చూడడం చూడడం జరిగింది మరి అందులో భాగంగానే మరి చాలామంది వాటిని చాలామంది వ్యక్తులను మనం ఈరోజు గుర్తించడం జరిగింది చూడండి శక్తి మజుందార్ ఈ శక్తి మజుందార్ అన్నటువంటి వ్యక్తి ఈయన బాక్సర్గా చెప్పుకోవచ్చు ఈ బాక్సర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఒలింపిక్స్లో పాల్గొన్నాడు మరి బట్ ఇప్పుడు ఆయన లేరు అన్న విషయంగా చెప్పుకోవచ్చు వారితో వ్యక్తులు అన్నప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసిందంటే లేని వ్యక్తులు చాలామంది ఉంటారు ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే వి కృష్ణస్వామి అన్నటువంటి వ్యక్తి కూడా మంచి డయాబెటాలజిస్ట్గా మనం చెప్పుకోవచ్చు మధుమేహ వ్యాధిని మనం డయాబెటీస్గా పేర్కొంటాము దానికి సంబంధించినటువంటి స్పెషల్ అధ్యయనం చేసినటువంటి డాక్టర్లని వాళ్ళని డయాబెటాలజిస్ట్గా మనం పేర్కొంటాం ది వరల్డ్ క్యాపిటల్సిటీ ఆఫ్ ది వరల్డ్ క్యాపిటల్సిటీ ఆఫ్ డయాబెటిస్గా ఏ సిటీని పిలుస్తారు చెప్పండి ది వరల్డ్ క్యాపాసిటీ ఆఫ్ డయాబెటీస్ అని దేన్ని పిలుస్తారండి చెప్పాలి చెప్పండి ఓకే అండి చెప్పాలి సంతోషి గరిమా గరిమాత బిచ్ ఓకే టర్టిల్స్ అదేనమ్మా ఒడిషా దాస్యం సాయిశ్రీ ఒక చెప్పాలి చెప్పండి ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు అని అంటే ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారంటే మనం హైదరాబాద్ని పేర్కొంటే విషయంగా మనం చెప్పుకోవచ్చు సయ్యద్ బీబ్ భాష కూడా చెప్పడం జరిగింది ఇండియా అని చెప్పడం జరిగింది మరి ఇండియాలో వచ్చేసి నగరం పేరు ఏం పారంటే దాని పేరు వచ్చేసి మనం హైదరాబాద్గా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రపంచ ప్రపంచంలోనే ఈ యొక్క పోలియో రాజధానిగా అది పిలుస్తారు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పెషావర్ నగరాన్ని పిలుస్తారు ఒకటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పెషావర్ నగరాన్ని పిలుస్తారు అంటే ఆ దేశం యొక్క రాజధాని వేరు ఈ యొక్క రాజధానులు వేరు ఒకటి ఇలా వ్యాధులకు సంబంధించినటువంటి రాజధానులు వేరుగా మనం చెప్పుకోవచ్చు ఓకే అండి అలాగే నెక్స్ట్ మనం బుక్ అనసూర గారు హైదరాబాద్ అని చెప్పడం జరిగింది వెరీ గుడ్ ఓకే అండి నెక్స్ట్ దాస్యం సాయిశ్రీ హైదరాబాద్ అని చెప్పడం జరిగింది వెరీ గుడ్ ఓకే అండి అలాగే మనం ఇంకా మనం గమనించాల్సిన ఏంటంటే మరి యువాన్ లాంగ్ పింగు మరి యువాన్ లాంగ్ పింగ్ ఎవరు యువాన్ లాంగ్ పింగు ఎవరు చైనా యొక్క కరెన్సీ పేరు ఏం పేరే చైనా కరెన్సీ పేరు ఏం పేరు చైనా కరెన్సీ పేరు యువాన్ అని గుర్తుపెట్టుకోవాలి చైనా కరెన్సీ పేరు యువాన్ చైనాకు చెందినటువంటి వ్యక్తి యువాన్ లాంగ్ పింగు ఈయన హైబ్రిడ్ రైస్ని కనుగొన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ త్రీలో హైబ్రిడ్ రైస్ అనేది కనుగొనడం జరిగింది మరి హైబ్రిడ్ రైస్ సంకర జాతి చెందినటువంటి ఒక వరి వంగడాన్ని కనుగొన్నాడు బట్ ఆయన లేరు అన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు హైబ్రిడ్ రైస్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో కలిగినటువంటి దేశం పేరు చైనాగా మనం గుర్తుపెట్టుకోవాలి చైనాకు చెందినటువంటి వ్యక్తి యువాన్ లాంగ్పింగ్ అన్నటువంటి వ్యక్తి ఇక లేరు అన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రామ్ లక్ష్మణ్ అంటే రామ్ లక్ష్మణ్ అంటే మన వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా మామూలుగా ఫైట్ మాస్టర్స్ తెలుసు కానీ రామ్ లక్ష్మణ్ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు బాలీవుడ్ డైరెక్టర్ మైన ప్యార్ కియా ఇటువంటి కొన్ని సినిమాలకైనా దర్శకత్వం వహించడం జరిగింది మరి వారు కూడా ఇక లేరు అన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు ఒక అండి మరి వీరు మ్యూజిక్ డైరెక్టర్ జయరామ్ నాయక్ గారు మరి ఆంధ్రకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ సంబంధించి డైరెక్టర్గా మనం చెప్పుకోవచ్చు వారు కూడా ఇక లేరు అన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వీరందరూ లేరు అండి వీళ్ళందరూ కూడా లేరు అన్న విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎవరెవరు చెప్పండి శక్తి మజుందార్ గారు వి కృష్ణస్వామి గారు యువాన్ లాంగ్పింగు గారు రామ్ లక్ష్మణ్ గారు అలాగే జయరామ్ గారు జయరామ్ నాయక్ గారు మరి వీళ్ళందరూ కూడా లేరుగా మనం చెప్పుకోవచ్చు అయితే మరి నెక్స్ట్ అన్వి భుటాన్ని అన్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు మరి వీళ్ళిద్దరు ఉన్నారు కానీ మరి వీరు వచ్చేసి వీళ్ళు అద్భుతమైన రికార్డ్స్ అనేది సాధించినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ అద్భుతమైనటువంటి రికార్డ్స్లో మనం చూసుకున్నట్లయితే అన్వి బుటానీ అనేటువంటి వ్యక్తి కనుక ప్రధానంగా గమనించినట్లయితే ఈ ఈ అమ్మ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో వీరు గెలుపొందినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అన్వి భుటానీ అనేటామా అన్వి భుటానీ అనేటామా ఎక్కడండి ఈ యొక్క ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తెలుసు కదా ఆల్రెడీ అక్కడ యూనివర్సిటీ ఎలక్షన్స్ ఉంటాయి ఆ ఎలక్షన్స్లో ఆమె గెలిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మన మన ఇండియాకు సంబంధించిన అమ్మే మరి ఆమె పేరు రష్మి సమంత అనేటువంటి వ్యక్తి ఆమె గెలిచి గెలుపొందినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు రష్మి సమంత ఒక అండి అటువంటి వ్యక్తి గెలిచిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ మన మన ఇండియా క్యాండిడే గెలవడం జరిగింది ఈసారి కూడా మన ఇండియా క్యాండటే గెలిచిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇక్కడ అమ్మాయి కనిపిస్తుంది ఆశ్రితా హోలేటి ఈ ఆశ్రితా హోలేటీ అంటున్నామే ఏమిటి ప్రత్యేకత అంటే ఈమె భారతదేశంలోనే తొలి మహిళ ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్గా మరి ఎంపికైన విషయంగా చెప్పుకోవచ్చు ఒక అండి ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్గా ఎంపిక కావడం జరిగింది ఫ్లైట్ ఎగరడానికి మనం ఏ విధంగా పనిచేస్తుంది ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించి ఒక టెస్టింగ్ ఇంజనీర్గా మరి ఎంపిక కావడం జరిగింది మరి ఆశ్రితా ఓలేటి ఆశ్రిత ఓలేటి మనం చంద్రశేఖర్ ఏలేటి అనే సినిమాలలో చూస్తుంటాం ఇక్కడ ఓలేటి అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఓలేటి కర్ణాటక రాష్ట్రంగా చెప్పుకోవచ్చు మరి కర్ణాటక అమ్మాయి మరి ఈరోజు భారతదేశంలోనే తొలి మహిళా ఫ్లైట్ తొలి మహిళా ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీర్ కావడం అనేది మరి గొప్ప కార గొప్ప గొప్పగా చెప్పుకోవచ్చు మనం గర్వకారణంగా గుర్తుపెట్టుకోవాలి ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ బుట్టు చాలా ఇంపార్టెంట్ మరి చనిపోయిన వ్యక్తులు కూడా వీళ్ళు కూడా ఇంపార్టెంటే ఇవాళ లాంగ్ పింగ్ అనేటువంటి వ్యక్తి కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన హైబ్రిడ్ రైస్ పితామాడు రైస్ సంబంధించి మనం ప్రధానంగా ఎక్కువచ్చు రైస్ అనేసరికి మనకు అరివైపులా గుర్తు రావాలి నార్మల్ బోర్లా గుర్తు రావాలి ఎంఎస్ స్వామినాథన్ గుర్తు రావాలి అలాగే నెక్స్ట్ ఇవాళ లాంగ్ పింక్ గుర్తు రావాలి అలాగే ఐఆర్ఆర్ఐ గుర్తు రావాలి ఐఆర్ఆర్ఐ అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తు రావాలి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా గుర్తు రావాలి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది చెప్పండి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది చెప్పాలి చెప్పాలి శ్రీలత గారు సంతోషి ఒకే సునీత ఒక అండి బుక్య అనసూర్య ఓకే శ్రీలత వేల్పుల నందినిరాయ్ నందు ఓకే దీపా సత్తూరి చెప్పాలండి ఒక అండి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఎక్కడ నెలకొని ఉంది ఇక్కడి సైడ్ ఎక్కడ ఉందమ్మా ఇక్కడి సైడ్ వచ్చేసి ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు రామచంద్రాపురం చెప్పుకోవచ్చు ఓకే అండి సో వెరీ గుడ్ కటక్ అని చెప్పడం జరిగింది ఫస్ట్ చెప్పినటువంటి వ్యక్తి సునీత గారు చెప్పడం జరిగింది కృష్ణ కృష్ణ పావని గారు కటక్ అని చెప్పారు సంతోష్ చిలక గారు ఒడిషా అని చెప్పడం జరిగింది మనకు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఒకండి సుందర్ ప్రమోద్ వెస్ట్ బెంగాల్ ఉన్నావు కాదు కాదు ఓకే మరి ఎనీవే మరి కటక్ అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు మరి కటక్ అని గుర్తుపెట్టుకోవాలి ఒకండి మనం ఈ బియ్యం బస్తాలు కనుక మనం ఈ యొక్క ధాన్యం బస్తాలు కనుక మనం వచ్చేసి మనం దాపెడితే ఎలుకలు కటకట కటకటా తింటాయి అంటే కటకటక్ కటక్ కటక్ అని అన గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఇంకా గమనించాలా ఆస్తి తా ఊలెట్ తెలుసు మా ఆస్థాత ఊలెట్ ఎవరు ఈవెనే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆస్తితా ఊలెట్ ఎవరో చెప్పాలి ఆశ్రత ఓలేట్ ఎవరో ఈ బిట్ చాలా ఇంపార్టెంటో రేపు నాడే ఎగ్జామ్ ఫోకస్ చేసినా చేస్తాడు ఒకండి అది టైప్ చేయండి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం ఒకండి కోవిడ్ నైన్టీన్ ఈ కోవిడ్ నైన్టీన్ గురించి మనం ఆల్రెడీ ప్రతిసారి కూడా స్లైడ్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఎందుకంటే కోవిడ్ నైంటీన్ ఇప్పుడంతా అయిపోదు స్లైడ్ కూడా ఇప్పుడంతా అండి కాబట్టి కోవిడ్ నైన్టీన్ అనేది ఒక స్పెషల్ కాలంగా మనం తీసుకురావడం జరిగింది చూడండి అమ్మా ఈ కోవిడ్ నైన్టీన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మన కేంద్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేశారంటే వారు నిధి నిధి ఫర్ కోవిడ్ టూ పాయింట్ ఓ అంటే టూ పాయింట్ ఓ అంటే సెకండ్ వేవ్ అండి వర్షన్ టూ పాయింట్ ఓ అనమాట ఒక థర్డ్ వర్షన్ త్రీ త్రీ పాయింట్ ఓ పెడతారు ఒక అండి సరే ఇప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది టూ పాయింట్ మనం చెప్పుకోవచ్చు ఇది రెండో వర్షన్గా చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క నిధి అనే దాన్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడమని నిధి అంటే ఏందన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక అండి నిధి అంటే ఏంటంటే చూడండి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ ఆర్మసింగ్ ఇన్నోవేషన్స్గా మనం చెప్పుకోవచ్చు ఒక అండి సీడ్ సపోర్ట్ సిస్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి అండి ఈ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ ఆర్నసింగ్ ఇన్నోవేషన్స్ అనేది ఎందుకు మనకు ఈ నిధి నిధి ఫర్ కోవిడ్ టూ పాయింట్ వన్ అంటే ఎవరైనా సరే ఈ యొక్క దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ యొక్క నిధి ఫర్ కోవిడ్ టూ పాయింట్ వన్ అనేది నిర్వహిస్తున్నారు మరి నిధి కోవిడ్ టూ పాయింట్ ఓ నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ నిధి టూ నిధి ఫర్ టూ పాయింట్ ఓ అనేది నిధి ఫర్ కోవిడ్ టూ పాయింట్ వో అంటే ఏంటంటే ఈ కోవిడ్ని రూపుమాపడం కోసమని కోవిడ్ టూ పాయింట్ ఓ వర్షన్లో మరి సెకండ్ వేవ్లో మీరు స్టార్టప్ కంపెనీస్ కానీ మొబైల్ యాప్స్ కానీ లేకపోతే ఏమైనా పరికరాలు కానీ ఆక్సిమీటర్ పరికరాలు కానీ వెంటిలేటర్స్ పరికరాలు కానీ లేకపోతే ఆక్సాన్ ట్రేటర్స్ అంటే మనకు ఈ ఆక్సిజన్ ట్రేటర్స్ ఆక్సిజన్ తయారు చేసే అంశాలు కానీ ఒకండి ఏమైనా సరే ఒక ఎస్పీ ఓటు ఏ విధంగా ఉందని బాడీలో తెలుసుకున్నటువంటి యాప్స్ కానీ ఇవన్నీ ఏమైనా సరే మీరు ప్రయోగాలు చేయండి ప్రయోగాలు చేసి ఆ యొక్క మీకున్నటువంటి అద్భుతమైన ఆలోచనలు గవర్నమెంట్కి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నిధి ఫార్ కోవిడ్ టూ పాయింట్ ఓ దీన్ని దీన్ని కండక్ట్ చేస్తున్నటువంటి అంశం అంశం కండక్ట్ చేస్తున్నటువంటి సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు మరి నిధి అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ ఆర్మసింగ్ ఇన్నోవేషన్స్గా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇది సీడ్ సపోర్ట్ సిస్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఇది కోవిడ్ సంబంధించి నిధి అనేది ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా నిధి అనేది ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ సో నిధి అంటే మనం ఒకసారి మీరు అమ్మ టకటక టైప్ చేయండి టకటక టైప్ చేస్తేనే మీకు ఒకటి అది వచ్చే అవకాశం ఉంటుంది నిధి అనేసరికి నేషనల్ ఇనిషియేటివ్ డెవలపింగ్ డెవలపింగ్ అండ్ ఆర్నసింగ్ ఆర్నిసింగ్ ఇన్నోవేషన్స్గా చెప్పుకోవచ్చు కాబట్టి నిధిని కూడా మీరు టైప్ చేసే ప్రయత్నం చేయండి వెరీ గుడ్ ఓకే అండి నందు నందు ఫస్ట్ ఉమెన్ అని చెప్పారు ఓకే వెరీ గుడ్ అమ్మ శ్రీలత కూడా ఫస్ట్ ఉమెన్ చెప్పింది ఒకండి అండి బొగ్గుల నిత్యశ్రీ అంటున్నారు అమ్మా గుడ్ మార్నింగ్ సార్ గ్రూప్ టూకి ఈ లెవెల్ కరెంట్ అఫేర్స్ సరిపోతా సరిపోతుందా సార్ అంటే గ్రూప్ టూ అనేది చాలా చిన్న పోస్ట్ అమ్మా ఒకే అండి మనం సివిల్ స్థాయిలో చెప్తున్నాము ఒకే అండి మరి సివిల్ స్థాయిలో చెప్తున్నాం కాబట్టి మరి మీరు గమనించినట్లయితే ఏ ఎగ్జామ్కైనా సరిపోతాయి అయినా కూడా కరెంట్ అఫేర్స్ అనేది మనం ఒక ఈ సివిల్స్కు ఒక కరెంట్ అఫేరు ఒకండి గ్రూప్ టుకు ఒక కరెంట్ అఫేరు డిఎస్సికు ఒక కరెంట్ అఫేర్ ఉండరు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మన కేసీఆర్ అది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్లో కూడా అదే అడుగుతాడు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ఉంటాడు తప్ప నందగోపాల్ ఉంటాడు అని నందగోపాల్ అయితే ఇప్పుడు ఉండడు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే అండి కాబట్టి ఎస్ మీరేం కాదు కంగారు పడకండి మంచి డౌట్ అడిగారు ఒకే ఏం కాదు ఓకే అండి సార్ తర్వాత మనం గమనించాల్సిన అంశం ఏంటంటే చాలా అద్భుతంగా ఆర్నిసింగ్ హెచ్ఏ హెచ్ఏ రావాలి ఓకే సునీత వెరీ గుడ్ ఏం కాదులేండి సరే నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వైరాజన్ టెస్ట్ కిట్ అండి వైరాజన్ టెస్ట్ కిట్ అంటే మీకు అర్థమైపోయింది ఏమర్థమైపోయిందమ్మా వైరా అంటే వైరస్ వైరస్ వైరస్ని మరి జెన్ను యాంటీ జెన్ అనమాట అది ఒకండి జెన్ టెస్ట్ కిట్టు అంటే మనకు కోవిడ్ నైన్టీన్ వచ్చిందా రాలేదా అనే దాని గురించి సిప్లా వాళ్ళు ఏం చేసిన అంటే ఒక టెస్ట్ కిట్టు తయారు చేసినాము సిప్లా అనే కంపెనీ తెలుసు కదా మందులు మందు మందులు ఉంటాయి కదా అన్ని మందులు సిప్లా అనే కంపెనీ ఆ సిప్లా కంపెనీ వాళ్ళు వైరాజన్ టెస్ట్ కిట్ తయారు చేశారు వైరాజన్ టెస్ట్ కిట్ తయారు చేసినటువంటి సంస్థ పేరు పేరు డాక్టర్ రెడ్డిసా మైలాబ్సా లేకపోతే అరబిందో ఫార్మనా ఎటిరో ఫార్మనా సిప్లానా అంటాడు అప్పుడు మీరు చెప్పాలంటే మేము నందగోపాల్ సార్ క్లాస్ ఉన్నాం కాబట్టి సిప్లా అని చెప్పాలి ఒకరండి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా ఇంకోటి వన్ త్రిబుల్ ఫోర్ త్రీ వన్ త్రిబుల్ ఫోర్ త్రీ అని వన్ త్రిబుల్ ఫోర్ త్రీగా మనం చెప్పుకోవచ్చు ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది అంటే ఆయుష్ అనేది మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆయుష్ ఆయుష్ అంటే ఆల్రెడీ ఐడియా ఉందా లేదా చెప్పాలా ఒక అండి ఆయుష్ ఒకే ఈ ఆయుష్ కనుక గమనించినట్లయితే ఒకండి ఆయుష్ అనగా గమనించినట్లయితే ఆయుష్ అంటే ఏందమ్మా ఒకండి వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి ఆయుష్ అంటే ఏంది వెరీ గుడ్ ఆయుర్వేదము యోగా న్యాచురోపతి యునాని సిద్ధ హోమియోపతి అని గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ఉండే అందులో ఆరు ఉంటాయి ఒకండి ఆయుర్వేదము యోగా కంటికి కనిపించింది ఇంకోటి న్యాచురోపతి కూడా ఉంది యోగా న్యాచురోపతి నెక్స్ట్ యునానీ సిద్ధ హోమియోపతి చెప్పండి యునాని మెడిసిన్కి ఉదాహరణ ఉదాహరణ చెప్పండి యునాని మెడిసిన్కి ఉదాహరణ పేరు పేరు ఆయుర్వేదం అంటే మనం వనమూలికలు ఇవ్వని చెప్తుంటాం కదా ఒక యోగా అంటే ఆల్రెడీ తెలుసు శవాసనం మంచిగా అద్భుతంగా పద్మాసనం శవాసనం శీర్షాసనం ఉంటుంది న్యాచురోపతి అంటే జనరల్గా మనం వాటర్ తాకుంటూ ప్రకృతిలో తిరుగుతూ సేంద్రియ ఆర్గాని ఆర్గానిక్ ఫుడ్స్ తింటే దాన్ని న్యాచురోపతి అంటారు ఒకండి సిద్ధ అనేది కూడా మనం జనరల్గా మూలికలతో సంబంధ సంబంధించిన చేస్తారు హోమియోపతి కూడా మనకు జనరల్గా జర్మన్ నుంచి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరి యునాని కూడా ఏంటంటే యునానికి స్పెసిఫిక్ డ్రగ్ ఏంటంటే మనకు అందరూ చేసిన డ్రగ్ జిందా తిలిస్మాత్ జిందా తిలిస్మాత్ ఎక్కువ వాడవండి అది ఒక యునాని డ్రగ్గా చెప్పుకోవచ్చు అండి యునాని డ్రగ్ అయితే ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఎస్ ఈ వన్ త్రిబుల్ ఫోర్ త్రీ అనేది ఏంటంటే ఎక్స్పెషల్లీ కోవిడ్ నైన్టీన్కి సంబంధించి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసమే ఆయుష్ విభాగం వారు వన్ త్రిబుల్ ఫోర్ త్రీ అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఒక స్పెసిఫిక్ నెంబర్ అనేది టోల్ ఫ్రీ నెంబర్ అనేది తయారు చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఓకే అండి తర్వాత ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ మనకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఆక్సిజన్ని ఎక్కడెక్కడైతే తయారు చేస్తుంటారో అక్కడి నుంచి తీసుకొని రావడం జరుగుతుంది ఆక్సిజన్ని ఒక ఇట్లా ట్రైన్స్లో తీసుకురావడం జరుగుతుంది ఇది జనరల్గా తెలుసు మనకు ఇండియన్ రైల్వే అనేది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నది గతంలో వాటర్ ఎక్స్ప్రెస్ కూడా నడిపింది ఒక అండి గతంలో బనానా ఎక్స్ప్రెస్ కూడా నడుపుతుంది గతంలో మ్యాంగో ఎక్స్ప్రెస్ కూడా నడిపింది ఇప్పుడు ఆక్సిజన్ కూడా నడుపుతుంది ఆక్సిజన్ తీసుకురావడం అనమాట అయితే ఇప్పుడు ఈ ఆక్సిజన్ తీసుకురావడం ఓకే కానీ ఈసారి ఆక్సిజన్ తీసుకొచ్చేటువంటి ట్రైన్ని టోటల్గా ఉమెన్సే సారథ్యం వహించరు ఓకే అండి అంటే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ జార్ఖండ్ నగర్ నుంచి బెంగళూరు వరకు కూడా టోటల్ మహిళలు సారథ్యం వేయించడం జరిగింది ఓకే అండి ఒకవేళ క్వశ్చన్ అడతాడు ఏమైనా అడుగుతారంటే ఆక్సిజన్ ఎక్సెస్ కోవిడ్ నైన్టీన్ టూ పాయింట్ ఓ సందర్భంలో కోవిడ్ టూ కోవిడ్ నైన్టీన్ టూ పాయింట్ ఓ సందర్భంలో ఆక్సిజన్ రైలుని ఆక్సిజన్ రైలుని మహిళలు సారథ్యం వహించడం జరిగింది వారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తొలిసారిగా సారథ్యం వహించారంటారు ఒకండి అంటే అప్పుడు నగర్ టు బెంగళూరుగా మనం చెప్పుకోవచ్చు టాటా నగర్ టు బెంగళూరుగా మనం చెప్పుకోవచ్చు టాటానగర్ టు బెంగళూరు ఓకే అండి టీబీ అని గుర్తుపెట్టుకోండి టీబీ అని గుర్తుపెట్టుకోవాలి టీబీ అని గుర్తుపెట్టుకుంటే చాలు టాటానగర్ టు బెంగళూరుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ మిత్రులరా మరి ఐసీయూ ఆక్సిజన్ ఆన్ వీల్స్ ఐసీయూ అండ్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనేది కర్ణాటక రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు మరి కర్ణాటక అంటున్నటువంటి రాష్ట్రం వారు మనం చూసుకున్నట్టయితే ఐసీయూ అండ్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ని వీళ్ళు బస్సులలోనే ఆ బస్సులలోనే బస్సులు మంచిగా తయారు చేసి ఆ బస్సులలో ఉన్న ఆక్సిజన్ సెంటర్స్ని ఒకండి అలాగే ఐసీయూని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చేసినటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎంపీ భరత్ గారు చేశారనుకుంటాను ఒకండి మరి వారు చేసిన విషయంగా కూడా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సిస్టమ్ అనేది మరి బస్సులు నడుస్తలేవు కానీ ఆ బస్సులలో మరి జనాలని ఉంచి మరి అలాడు రైలు కూడా కొన్ని హోమ్ ఐసోలేషన్ సెంటర్స్ లాగా ఆక్సిజన్ బెడ్స్ అవన్నీ రైల్వేస్ కూడా ఉపయోగపడ్డాయి కాబట్టి బస్సులు కూడా మరి ఆ విధంగా ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కర్ణాటకలు కూడా ప్రారంభించారు ఈ మహారాష్ట్ర వారు ఏం చేశారంటే ఈ ఆక్సిజన్ కొరతను అధిగమించడం కోసమని మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి కొత్త కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆక్సిజన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కూడా వాళ్ళు కూడా నిర్ణయించారు మూడు వందల మూడు వందల యాభై నుంచి ఏడు వందల అరవై వరకు అట్లా పెంచడం జరిగింది ఒక అండి ఇప్పుడు మా మెట్రిక్ టన్నులు అన్నమాట మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల నుంచి ఏడు వందల అరవై మెట్రిక్ టన్నులుగా మనం చెప్పుకోవచ్చు ఒక అండి సో ఇలా మిషన్ ఆక్సిజన్ సెల్ఫ్ రిలయన్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏం పేరు అని అంటే ఆ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశా మహారాష్ట్ర లేకపోతే మిజోరామా అన్నప్పుడు వెంటనే మనం చెప్పాలి యాన్సరు మహారాష్ట్ర రాష్ట్ర అని గుర్తుపెట్టుకోవాలి ఒక అండి మరి ఐసీయూ అండ్ ఆక్సిజన్ వీల్స్ని ఐసీయూ అండ్ ఆక్సిజన్ వీల్స్ని ప్రా ప్రారంభించినటువంటి రాష్ట్రం పే రాష్ట్రం పేరు ఏమంటారు కర్ణాటక కర్ణాటక అని గుర్తుపెట్టుకోవాలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ని మహిళలు తొలిసారిగా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ని మహిళలు తొలిసారిగా మరి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ని మహిళలు తొలిసారిగా వచ్చేసి మనకు గమనించినట్లయితే టాటా నగర్ నుంచి బెంగళూరు వరకు మరి మహిళా సారథ్యం వహించిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ప్రేమితులారా మరి ఆల్రెడీ మనకు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీకు చెప్ప చెప్పడం జరుగుతుంది మరి ఇంపార్టెంట్ విషయము ఏమిటి అంటే మన ఆన్లైన్ కోచింగ్ అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఆన్లైన్ కోచింగ్ అనేది చాలామంది ప్రేమిత్రులు ఇందాక కూడా మరి టెక్ తెలుగు మరి వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు మాకు ఈ బాధలు మరి ఏంది అసలు ఎట్లా ఎలా ఏంది అసలు కోవిడ్ సమయంలో మేము సరిగా కోచింగ్ అనేది ఇవి తీసుకోలేకపోతున్నాం ఇట్లా కూడా అనుకోవడం జరుగుతుంది అయితే మరి అలా అలా అందరి కోసమని కూడా ఒక అలా అందరి కోసం కూడా మరి మన ఆన్లైన్ కోచింగ్ రామయ్య వాళ్ళు ప్రారంభించిన విషయంగా మీకు అందరికీ తెలిసిన అంశమే ఒక అండి ఆల్రెడీ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి మొబైల్ అప్లికేషన్ అనేది మనకు ప్లే స్టోర్లో ఉన్నది ఆ ప్లే స్టోర్లో ఉండే కాకుండా టెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ టూ అలాగే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి యొక్క ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అలాగే గురుకులాలకు సంబంధించినటువంటి టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ ఇట్లా అన్ని తదితర పోస్టులే కాకుండా ఎస్ఐకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఒకండి ఐ మీన్ ఎస్ఐలో కూడా ప్యూర్ మ్యాథ్స్ అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ ఇవన్నీ సిలబస్లు కూడా ఉన్నాయి మరి వీడికి సంబంధించినటువంటి ఒక బృహత్కరమైనటువంటి ప్రణాళికని మనం చూసుకున్నట్టయితే ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరి కోసమని కూడా మరి వాళ్ళ యొక్క బృహత్కరమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఆన్లైన్ కోచింగ్ని భాగస్వామ్యం చేయడం కోసమని మన డైరెక్టర్ గారు మరి డైరెక్టర్ సార్ అయినటువంటి మన లక్ష్మీనారాయణ సార్ గారు సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారు వారు మరి రేపు అనగా మనకు మండే మండే సోమవారం రోజు మరి సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు లైవ్లోకి వస్తున్నారు లైవ్లోకి రావడమే కాదు మరి ఆన్లైన్ కోచింగ్స్ గురించి మరి తదితర ఆఫర్స్ గురించి మరి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంది ఆన్లైన్ కోచింగ్ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మరి డైరెక్టర్ గారు మనకు మరి చ తెలియజేస్తున్నారు రేపు మరి డోంట్ మిస్ ఇట్ అనమాట మరి ఖచ్చితంగా రేపు ఆరింటి నుంచి ఏడింటి వరకు డైరెక్టర్ సార్ రామయ్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారు లైవ్లోకి రాబోతున్నారు లైవ్లోకి వచ్చినప్పుడు మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కానీ మీకున్నటువంటి అమూల్యమైనటువంటి సందేహాలు కానీ ఈ రెండింటినీ కూడా కామెంట్ రూపంలో రాయండి డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారు మీకు లైవ్లోకి వన్ అవర్ పాటు ఉంటారు ఈ వన్ అవర్ మూడు వేల ఆరు వందల సెకండ్ల పాటు మీతో ఉంటారు మరి ఖచ్చితంగా మరి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే ఇక నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అమ్మ ఇక్కడ ఇది మన కోవిడ్ నైన్టీన్ గురించి చెప్పడం జరిగింది ఓకే ఎఫ్ఐహెచ్ ఎఫ్ఐహెచ్ మన ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీగా చెప్పుకోవచ్చు ఒకే అండి క్రీడలు అని అంటున్నాం ఈ క్రీడలు అనే టాపిక్లో భాగంగా మనం గుర్తుపెట్టుకున్న మరి ఈ యొక్క అంతర్జాతీయ ఆకీ సమాఖ్యకి అంతర్జాతీయ హాకీ సమాఖ్యకి ఆకీ సమాఖ్యకి వచ్చేసి మనకు అధ్యక్షుడిగా రెండవసారి అయినటువంటి వ్యక్తి పేరు ఎంపారంటే మన ఇండియనే ఆయన పేరు నరేందర్ బాత్రాగా గుర్తుపెట్టుకోవచ్చు నరేందర్ బత్రాగా గుర్తుపెట్టుకోవాలి ఈ నరేందర్ బాత్రా ఈ నరేందర్ బాత్రా బాత్రా మీద మరి బత్రా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు పెట్టే మార్క్ క్రోడెన్ మార్క్ క్రోడెన్ బెలిచియం క్యాండిడేట్గా గుర్తుపెట్టుకోవాలమ్మా మార్క్ క్రోడెను ఈ మార్క్ క్రోడెన్ అంటే వ్యక్తి కనుక ఇతను ఇతని మీద పోటీ చేస్తే ఉన్నటువంటి నూట ఇరవై నాలుగు పో నూట ఇరవై నాలుగు ఓట్లలో అరవై మూడు మనన్కి వచ్చినాయి అరవై ఒకటి వీళ్ళకి వచ్చినాయి రెండు ఓట్లతో మనోడు ఓడిపోయాడు మనోడు వచ్చేసి బాత్రా అంటున్న వ్యక్తి అద్భుతంగా రెండోసారి గెలుపు గెలుపొందడం జరిగింది ఒకటి అంటే ఈ మనోడు అన్నప్పుడు మార్క్ క్రోడెన్ ఓడిపోయినప్పుడు మార్క్ క్రోడెను ఈ మనోడు వచ్చేసి మన ఇండియా అనే వ్యక్తిగా చెప్పుకోవచ్చు మరి ఈ బాత్ర అంటే వ్యక్తి చాలా అద్భుతంగా మరి ఆయన రెండోసారి కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా మరి ఎన్నిక కావడము భారతదేశానికి కూడా కొద్ది గర్వకారణంగా చెప్పుకోవచ్చు అలాగే ఇమాంత బిశ్వ శర్మ అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి ఇతను కూడా ఈయన బ్యాడ్మింటన్ ఆల్రెడీ మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో బాయ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని దేనంటారు అమ్మా బాయ్ దాని షార్ట్ ఫామ్ లో బాయ్ అంటారు ఒక నాగార్జున సినిమా పేరు పేరు బాయ్ ఒకండి అండి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఏమని పిలిచేవారు బాయ్ అని పిలిచేవారు ఓకే అండి ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి అన్న అంటే ఇంగ్లీజ్లో ఏమంటాం బాయ్ అంటాం సో ఇట్లా మనం బాయ్ అని చూసుకున్నట్లయితే ఈ బాయ్ అనగా ఇక్కడ ఏంటంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇమాంత బిశ్వ శర్మ గారు బాయ్ అనే సంస్థ బాయ్ అంటే మన దానికి అధ్యక్షుడు చెప్పుకోవచ్చు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడు అయితే ఇతను ప్రపంచ బ్యాడ్మింటన్ కౌన్సిల్లో మెంబర్గా ఎన్నిక ఎన్నిక కావడం జరిగిందండి ఈరోజు చూడండి ఎంత అసలు ఒకవైపు హాకీలో ఇంకోవైపు బ్యాడ్మింటన్లో మన ఇండియన్స్కి ఒక మంచి పాత్ర లభిస్తున్నది మరి ప్రపంచ బ్యాడ్మింటన్ కౌన్సిల్లో మనోడు ఒక సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది అలాగే మరి ఇక్కడ చూసుకున్నంత ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీకి మన ఇండియాను అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నిక కావడం జరిగింది కాబట్టి అభ్యర్థులారా మీరు చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు స్పోర్ట్స్ జరగకపోయినా ఆ స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి పరిణామాలని ఆ యొక్క గేమ్స్ని నిర్వహించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీరు పరిశీలించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉందని విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకే అండి అలాగే ఇంకా చాలామంది చాలా అద్భుతంగా చూడడం జరుగుతుంది చాలామంది లైక్స్ అనేది కొట్టాలి మరి లైక్స్ కొట్టే కూడా ప్రయత్నం చేయండి అమ్మా లైక్స్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి ఓకే అండి అలాగే మరి నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం ఇంకా బాయ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెరీ గుడ్ బరిగే స్వప్న గారు వెరీ గుడ్ అమ్మా సునీత మెంబర్ శ్రీజేష్ ఓకే అండి కార్తిక్ హైదరాబాద్ వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ చాలా అద్భుతంగా అందరు కూడా మంచిగా కామెంట్ చేయడం జరుగుతుంది ఇలా కామెంట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు వింటున్నారు వింటున్నారు చూస్తున్నారు అలా మరి మొబైల్ మీద కామెంట్ చేస్తున్నారు ఆటోమేటిక్గా మీ మైండ్లో అది రిజిస్టర్ అయిపోతుంది ఒక్కసారి రిజిస్టర్ అయిపోయిందంటే మళ్ళీ మీకు జాబ్ వచ్చేంత వరకు అది రిజిస్టర్ అయింది పోనే పోదు జాబ్ వచ్చిన తర్వాత పోతుంది పోతుందేమో కానీ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పోదండి మీరు వినండి చూడండి టైప్ చేయండి ఓకే అండి నెక్స్ట్ చూడండి సామి కెదిరా సామి కెదిరా తెలుసా ఓకే అండి సామి అంటే చాలామందికి విక్రమ్ సినిమా గుర్తొస్తుందేమో ఓకే అండి ఇక్కడ చూడండి అమ్మా చూడండి సామి కెదీరా ఈ స్వామి కెదిరా అంటే వ్యక్తి జర్మనీ ఫుట్బాల్ ప్లేయర్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్లో మరి టూ థౌజండ్ ఫోర్టీన్లో జర్మనీ ఫుట్బాల్ గెలిచినటువంటి టీంలో కూడా మనోడు మెంబర్గా ఉన్నాడు బట్ మనోడు రిటైర్మెంట్ ప్రకటించండు ఇంకా చాలు అని అనుకోవడం జరిగింది ఓకే పోనీ మనం కొత్త కూడా అవకాశం వస్తుంది మరి సామి కేదిరా అంటే వ్యక్తి ఈ సామి కేదిరా అంటే వ్యక్తి ఏ కంట్రీ అంటాడు మనం ఏమంటే ఇండియా అనుకుంటాం సామి ఉన్నాడు కాబట్టి ఈ స్వామి మనోడే అనుకుంటాం మరి డార్ అండ్ స్వామి వెస్టిండీస్ సంబంధించినడు మరి ఆయన కూడా మరి మన ఇండియానా కాదు స్వామి అంటే ఈ సావి వేరు మనోళ్ళకి ఎప్పుడైనా స్వామి అని ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి స్వామి అని ఉంటే మన ఇండియాను గుర్తుపెట్టుకోవాలి స్వామి అని ఉంటే వాడు ఖచ్చితంగా మరి వేరే కంట్రీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే అండి స్వామి అని ఉంటే వాడు వేరే కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి స్వామి అంటే మనోడని గుర్తుపెట్టుకోవచ్చు ఓకే అండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ పుదుచ్చేరికి ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం పేరు ఏం పేరమ్మా చెప్పండి పుదుచ్చేరి సీఎం పేరు ఏం పేరు చెప్పాలి పుదుచ్చేరి సీఎం పేరు ఏం పేరు చెప్పాలి నందిని రాయ్ ఓకే అండి చెప్పాలి పుదుచ్చేరి సీఎం పేరు ఏం పేరమ్మా చెప్తలేరు మీరు అప్పుడే మర్చిపోరా ఓకే పుదుచ్చేరి సీఎం మనమన్నా గెలిచిండు అండి ఇదివరకు నారాయణ స్వామి ఉండే నారాయణ స్వామి ప్లేస్లో ఎవరు వచ్చిండో రంగస్వామి వచ్చిండో ఒక అండి మనం స్వామి అన్నప్పుడు మనం ఇట్లా స్వాములు మన దగ్గర ఉంటారు స్వామిలు ప్రప వేరే దేశాల్లో ఉంటారని అని గుర్తుపెట్టుకోవాలి చూడమ్మా నెక్స్ట్ అండర్ సెవెంటీన్ పీపా మహిళల వన్ డే సారీ మహిళ పీపా మహిళల మరి కా ఫుట్బాల్ పోటీలుగా చెప్పుకోవచ్చు అంటే అండర్ సెవెంటీన్ పీపా అండర్ సెవెంటీన్ పీపా వరల్డ్ కప్గా మనం చెప్పుకోవచ్చమ్మా మహిళలది మనం ఆల్రెడీ అండర్ సెవెంటీన్ పీపా పురుషుల వరల్డ్ కప్ అనేది ఆల్రెడీ మనం గతంలో ఇండియాలో టూ థౌజండ్ సెవెంటీన్లో మనం కండక్ట్ చేసినటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు ఒక అండి ఇలాగే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి అంటే అండర్ సెవెంటీన్ పీపా మహిళలది కూడా ఇండియా వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూలో నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేయబోతున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ ఈయన రాంకిన్ అనేటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ ఒకండి రాంకిన్ కిన్ అంటే అనే పేరు చాలా ఇంపార్టెంట్ అండి బోయట్ రాంకిన్ అంటే పేరు ఈ బోయట్ రాంగ్ కిన్ అంటే పేరు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఒక్క దేశం నుంచి క్రికెట్ ఆడడమే గ్రేట్ అంటే ఈయన రెండు దేశాల నుంచి క్రికెట్ ఆడిండు సరే ఆడితే ఆడిండు కానీ మళ్ళీ రిటైర్మెంట్ కూడా ప్రకటించింది ఇప్పుడు ఓకే అండి బోయేడ్ ర్యాంకిన్ అటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ బౌలర్గా మనం చెప్పుకోవచ్చు మరి వీరు రిటైర్మెంట్ ప్రకటించిన విషయంగా చెప్పుకోవచ్చు ఎగ్జామ్ అడుగుతాడు బోయేట్ ర్యాంకిన్ ఏ జట్టు తరపు నుంచి ఏ జట్టు తరపు నుంచి క్రికెట్లో బౌలర్గా పాల్గొన్నాడు అని అంటప్పుడు అన్నప్పుడు ఇంగ్లాండ్ ఐర్లాండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా మళ్ళా నెక్స్ట్ వచ్చేసి వెస్టిండీస్ ఇలా అంటారు ఒక మళ్ళీ కింద ఇస్తాడు ఒకటి రెండు రెండు ఒకటి ఒకటే మరి రెండు అని ఇస్తాడు సో మనం జనరల్ థింకింగ్ ఏంటంటే ఒక ఆయన ఒక కంట్రీ నుంచి ఆడతాడు కదా అని అనుకుంటాం కానీ ఈ బోయడ్ రాంకిన్ అంటున్న వ్యక్తి ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ బౌలర్గా చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ కోపా ఈ కోపా అనేది ఏంటంటే ఎస్పెషల్లీ దక్షిణ అమెరికా ప్రాంతంలో నిర్వహించినటువంటి ఫుట్బాల్ పోటీలుగా మనం చెప్పుకోవచ్చు కోపా కప్ అంటుంటాం ఈ కోపా కప్ అనేది వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ వల్ల పోస్ట్ అవుతూ వస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అయితే కోపా కప్పు నుంచి మరి కోపా కప్పు టూ థౌజండ్ ట్వంటీ వన్ని అర్జెంటీనా మరి కొలంబియా రెండు కంట్రీస్ కూడా కండక్ట్ చేస్తాయని అనుకోవడం జరిగింది కానీ ఈ కొలంబియా ఉమ్మో మా దగ్గర కోవిడ్ కేసులు ఎక్కువైపోతున్నాయి మేము నిర్వహించలేం మీరే నిర్వహించుకోండి అని కోపా నుంచి కో కొలంబియా తప్పించుకున్న విషయంగా చెప్పుకోవచ్చు పాపం మరి కోపా నుంచి కోపా అనే చూసుకున్నట్లయితే ఈ కొలంబియా పోతే మరి పాపం దా నిర్వహించి అర్జెంటీనాకు దక్కిన విషయంగా చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు కండక్ట్ చేద్దాం అనుకున్నారు అర్జెంటీనా అండ్ కొలంబియా కానీ పరిస్థితి అలా జరిగిపోయిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే అండి తర్వాత తర్వాత ఓకే తర్వాత ద్రవిడ్ అండి రాహుల్ ద్రావిడ్ తెలుసు కదా కోచ్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మన వాళ్ళు శ్రీలంక టూర్కి వెళ్తున్నారండి శ్రీలంక టూర్కి వెళ్తున్నప్పుడు మరి ఆ టీంకి మన రాహుల్ ద్రావిడ్ గారు మరి కోచ్గా మరి ఇండియా కోచ్గా మరి పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది అండి మరి ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా గతంలో మన వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు కూడా ద్రవిడ కోచ్గా ఉన్నటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో కొన్ని అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామా లీనలీడో మెడు లిననీడో మెడు ఒకటి ఈ లినలీడో మెడు అంటే ఇదేంటంటే ఈ లినలీడో మెడు అనేది క్యాన్సర్ డ్రగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి క్యాన్సర్ డ్రగ్ అండి క్యాన్సర్ డ్రగ్ ఈ క్యాన్సర్ డ్రగ్కి అమెరికా డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ వారు వారు అనుమతి ఇచ్చారు మరి అనుమతి ఇస్తే ఈ క్యాన్సర్ డ్రగ్ ఏంటంటే మెల్లటోడి మా క్యాన్సర్ డ్రగ్ చర్మ క్యాన్సర్ అక్కడక్కడ వస్తుంటే కదా ఓకే అండి క్యాన్సర్కి ఇది వాడతారు మరి ఈ డ్రగ్కి నాట్కో అనేటువంటి సంస్థ వాళ్ళు తయారు చేసిన ఈ డ్రగ్కి అమెరికా వాళ్ళు అనుమతి ఇచ్చారు అనే విషయంగా చెప్పుకోవచ్చు ఇటీవల అమెరికా క్యాన్సర్ డ్రగ్కి ఏ సంస్థ తయారు చేసినటువంటి డ్రగ్కి అనుమతి ఇచ్చింది అంటాడు నాట్కోనా సిప్లానా లేకపోతే మైలాబ్ లేకపోతే వచ్చేసి అరబిందోనా లేకపోతే ఎటిరో ఫార్మానా అని అంటాడు సో అప్పుడు వెంటనే మనం గుర్తుపెట్టుకోవాలి నాట్కో అని గుర్తుపెట్టుకోవాలి చూడండి అమ్మా ఇక్కడ ఎంకే లెవెన్ అనేది ఉంది ఎంకే లెవెన్ అనేది అంటే బిఎంఎల్ వాళ్ళు తయారు చేశారు మెకానికల్ ఫీల్డ్ పనుల కోసం అండి మన ఫీల్డ్ పనులు అంటే వేయడము ఇటువంటి కొన్ని పనులు ఉంటాయి కదా ఆ పనుల కోసం అని ఎం బి ఎంఎల్ సంస్థ వారు ఏం చేశారంటే వీరు వచ్చేసి ఎంకే లెవెన్ ఎంకే టూ అండ్ దాన్ని తయారు చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎంకే టూ అంటే యుద్ధ ఒక ఇటువంటిది ఏం కాదు ఫీల్డ్ పనుల కోసం ఏర్పాటు చేసిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే అండి ఇక్కడ చూడండి చైనా రష్యా అను ఒప్పందం అని చెప్తున్నాం ఈ చైనా రష్యా ఈ రెండు దేశాలు కూడా అణు ఒప్పందంలో భాగంగా రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనాలో చైనాలో థియాన్వెన్ అండ్ జుడాపు అంటున్నటువంటి తియాన్వెన్ అండ్ జుడాపు అంటున్నటువంటి ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రాలని మరి అభివృద్ధి చేస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఈ అణు విద్యుత్ కేంద్రాలను వీళ్ళు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తుంటే అమెరికా వాళ్ళుకుంటారా అమెరికా వాళ్ళు వాళ్ళు రీసెంట్గా అట్లాస్ ఫైవ్ అంటే క్షిపణి హెచ్చరిక దాన్ని కూడా ప్రయోగించిన విషయంగా చెప్పుకోవచ్చు అట్లాస్ ఫైవ్ అంటే ఏంటంటే క్షిపణి హెచ్చరిక లాంటిదిగా మనం చెప్పుకోవచ్చు మరి ఇది మరి అట్లాస్ ఫైవ్ అనేది ఏ దేశం ఏ దేశానికి చెందిందంటే అమెరికా గుర్తుపెట్టుకోవాలి ఇది మిసైల్ సంబంధించినటువంటి మిసైల్ సంబంధించి ఏవైతే మిసైల్ ఉంటాయో ఆ మిసైల్స్ని హెచ్చరిక చేస్తూ ఉపయోగించినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే చైనా అండ్ రష్యా వాళ్ళు మరి ఇద్దరు కూడా అనుపందం చేసుకున్నారు మరి అది కూడా గుర్తుపెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయాలి ఒకండి తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి ఏమిటి అని అంటే చూడండి అమ్మా ఇక్కడ ఎంకే టూ బిఎంఎల్ మెకానికల్ మైన్ ఫీల్డ్ పనుల కోసమని అది లిడలీడో మెడో క్యాన్సర్ డ్రగ్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు నేపాల్ పార్లమెంట్ రద్దయింది మనం గతంలో చెప్తున్నాం నేపాల్ పార్లమెంట్ ఒకసారి ఓకే అయింది మళ్ళీ లో అక్కడున్న లోక్సభలో వాళ్ళు ఓడిపోయారు ఉన్న రాజ్యసభలో ఓడిపోయారు అంటే ఎగువ సభలో ఓడిపోయారు దిగువ సభలో ఓడిపోయారు అని చెప్పుకున్నాం మళ్ళా బిద్యాదేవి బండారి నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి బండారి అప్పటిక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రధాని ఓలిని ఏం కాదు మరి మెజారిటీ ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసేవారు ఉంటే రండి అని అన్నప్పుడు ఎవరు ముందుకు రాకపోయేసరికి నేపాల్ అయినటువంటి వ్యక్తి కేపి శర్మ ఓలీ మళ్ళీ ఆయన మరి ఇంతమంది సభ్యుల మద్దతు ఉందని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఆ తీసుకొచ్చిన పేపర్లో చాలామంది కూడా ప్రతిపక్ష నాయకులు ఉన్నారని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారని తెలుసుకొని లాభం లేదు ఇదంతా వద్దు అని చెప్పేసి మళ్ళీ ఎన్నికలకు పోదామని అనుకోవడం జరిగింది సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే వెరీ గుడ్ ఇంకా నేపాల్ గురించి అందరు తెలుసు కదమ్మా హిమాలయ పర్వతరాజ్యం అంటారు నేపాల్ని నేపాల్ యొక్క రాజధాని పేరు కాఠమాండు నేపాల్ యొక్క కరెన్సీ పేరు రూపీ నేపాల్ యొక్క పార్లమెంట్ పేరు నేపాల్ పంచాయత్ నేపాల్ యొక్క అధ్యక్షుడు అధ్యక్షురాలు పేరు విద్యాదేవి బండారి నేపాల్ యొక్క ప్రస్తుత ప్రధాని పేరు కేపి శర్మ ఓలీ ఇలా చాలా ఉంటుంది కదా అండి చెప్పే ప్రయత్నం చేద్దాం తర్వాత ఒక అండి చూడండి ఈ బుక్ ఒక పుస్తకం అనేది వచ్చిందమ్మా ఈ పుస్తకము మనం చూసుకున్నట్టయితే సచ్ కౌన్తో బుక్ ఒక సచ్ కౌన్తో బుక్ ఆల్రెడీ బుక్ కాబట్టి మన ఇక్కడ బుక్ గురించి ఏమవసం ఏమొద్దు ఇదే చూసుకోవాలి మేము సచ్ కౌన్స్తో సచ్ కౌన్తో పుస్తకాన్ని ఎవరు రాశారు ఎవరి ఆత్మకథ ఇది అన్నప్పుడు వెటరన్ ఒక వెటరన్ వ్యక్తి నీనా గుప్తాగా చెప్పుకోవచ్చు నీనా గుప్తా నీనా గుప్తా అన్నటువంటి బాలీవుడ్ సంబంధించిన యాక్ట్రిస్ సంబంధించినటువంటి ఈ యొక్క నీనా గుప్తా గారి ఆత్మకథగా గుర్తుపెట్టుకోవాలి నీనా గుప్తా గారి ఆత్మకథగా గుర్తుపెట్టుకోవాలి ఒకండి నీనా గుప్తా గారి ఆత్మకథ పేరు ఏం పేరు చెప్పండమ్మా చెప్పాలి సచ్ కా అని గుర్తుపెట్టుకోవచ్చు వీళ్ళు ఏమి పుస్తకాలు రాస్తారు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇలా చాలా అద్భుతంగా మనం చెప్పుకోవడం జరిగింది ఇంకా మరి ఎస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడిగే ప్రయత్నం చేయండి అమ్మా ఓకే ఇంకొక విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం చూడండి ఈ టాటా టాటా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెన్నై మెట్రో పనుల్ని మెట్రో పనులకి ప్రా మెట్రో మెట్రో ప్రాజెక్ట్ని వీళ్ళు చేపట్టిన విషయంగా చెప్పుకోవచ్చు ఈ చెన్నై మెట్రో ప్రాజెక్ట్ని మీరు చేపట్టారు కానీ టాటా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా చెన్నై మెట్రో ప్రాజెక్ట్ని చేపట్టారు ఈ చెన్నై మెట్రో ప్రాజెక్ట్ అనేది ఎక్కడంటే ఒక తొమ్మిది కిలోమీటర్ల ప్రాజెక్ట్ అనమాట నైన్ కిలోమీటర్స్ ప్రాజెక్టు ఈ నైన్ కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికంటే వేణుగోపాల్ నందగోపాల్ కాదు వేణుగోపాల్ నగర్ నుంచి నగర్ టు కెల్లీస్ స్టేషన్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క అండర్ గ్రౌండ్ సంబంధించిన విషయంలో భాగంగా టాటా వాళ్ళు చేపట్టిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అండి టాటా వాళ్ళు చేపట్టినట్టు విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మీరు గమనించినట్లయితే మనము ఇంకా మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి ఎస్ మనకు పాకిస్తాన్ సంబంధించినటువంటి మనకు అక్కడ ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అంటే పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా వార్తల్లో వ్యక్తులుగా ఒక నియమితులు కావడం జరిగింది ఆయన పేరు ఏం పేరంటే చూడమ్మా మోహిద్ మోయిద్ అన్నటువంటి వ్యక్తి మోహిద్ యూసఫ్ మనకు అజిద్దో ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ పాకిస్తాన్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్గా మనం చెప్పుకోవచ్చు ఓకేనా వెరీ గుడ్ ఆల్రెడీ కృష్ణస్వామి గారు చనిపోయిన విషయం కూడా చెప్పడం జరిగింది శక్తి మజుందార్ కూడా చనిపోయిన విషయంగా మనం డిస్కస్ చేశాం అలాగే కోవిడ్ నైన్టీన్ హెల్ప్లైన్ నెంబర్ కూడా వన్ త్రిపుల్ ఫోర్ త్రీ అని కూడా చెప్పడం జరిగింది ఓకే అండి అలాగే నరేంద్ర సింగ్ తోమర్ అనేటువంటి వ్యక్తి ఒక యాప్ అనేది తీసుకోవడం జరిగిందండి ఈ యాప్ అనేది ఏంటంటే ఈ పర్మిషన్ టేకింగ్ రియల్ టైమ్ అటెండెన్స్ ఆఫ్ వర్కర్స్ మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఏ వర్కర్స్గా మనం చెప్పుకోవచ్చు మరి ఇంక్రీస్ సిటిజన్ ఓవర్ సైట్ ఫో ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు మహాత్మా గాంధీ మనకు ఏదైతే ఉందో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ఎన్ఎం ఎంఎస్ ఎన్ఎంఎంఎస్ యాప్ అండి ఎన్ఎంఎంఎస్ యాప్ అంటే ఏంటంటే చూడమ్మా నేషనల్ మొబైల్ మానిటరింగ్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చెప్పుకోవచ్చు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ దేనికి సంబంధించింది దేనికి సంబంధించింది అనంటే ఎంజిఎన్ఆర్ఈస్ ఉపాధి ఆయున పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధి ఆయుమ పథకాలు ఉపాధి ఆయుమ పథకాల్లో మరి పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వారి కోసమని లైవ్ లైవ్గా మరి వాళ్ళు పనిచేస్తున్నారా పని చేయట్లేరు అని కాకుండా మనం ఓవరాల్గా అటెండెన్స్ అనమాట అంటే ఆ పని పనిచేసేటువంటి సైట్లో ఎక్కువగా వాళ్ళు ఉండే విధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ యొక్క యాప్ అనేది లాంచ్ చేసిన విషయంగా చెప్పుకోవచ్చు వీరు మనకు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా చెప్పుకోవచ్చు మరి గ్రామీణ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గ్రామీణాభివృద్ధి ప్రాంతంలో మనం ఇంప్లిమెంట్ చేసిన పథకం పేరు మీకు ఆల్రెడీ తెలుసు ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మరి వంద రోజుల పనిగా చెప్పుకోవచ్చు ఆ వంద రోజుల పనిని మరి వీళ్ళు ఖచ్చితంగా మరి వీళ్ళు ఉంటున్నారా వర్కర్స్ అక్కడ పని చేస్తున్నారా చేయట్లేదని ఒక అటెండెన్స్ లాగా మనం చెప్పుకోవచ్చు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే ఇలా మనం అన్నీ డిస్కస్ చేసామని నేను అనుకుంటున్నాను అండి ఇంకా మీరు ఏమైనా డౌట్ అడగాలనుకుంటే అడిగే ప్రయత్నం చేయండి యా చాలా అద్భుతంగా మనం డిస్కస్ చేసాం ఎంజిఎన్ఆర్ఈ ఎంజిఎన్ఆర్ఈ అనేది మనకు టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్లో ఆ స్కీమ్ అనేది రావడం జరిగింది ఒక నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్గా కూడా మనం చెప్పుకోవచ్చు వెరీ గుడ్ శ్రీలత వెరీ గుడ్ నేషనల్ మొబైల్ మానిటరింగ్స్ సాఫ్ట్వేర్ ఓకే అండి ఈరోజు ప్రాముఖ్యత ఏపండమ్మా వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే టెల్ మీ ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే చెప్పాలి ఇర్పా రాజ్ కుమార్ ఎస్ ఎస్ యువర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే డే కళ్యాణి పేరు వెరీ గుడ్ అమ్మా ఓకే సరే మరి స్లైడ్స్ కూడా తీసుకున్నటువంటి క్రోడాయిల్స్ క్రోకోడైల్స్ ఏందమ్మా క్రోకోడాయిల్స్ చే టర్టైజ్ డే వెరీ గుడ్ విజయ్ పాండు ఇంకా బొమ్మ కూడా పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా మరి నిజంగా చాలా గ్రేట్ విషయంగా చెప్పుకోవచ్చు మరి లైక్ కొట్టాలి లైక్ కొడితే మరి స్లైడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక లైక్ కొట్టడమ్మా హండ్రెడ్ లైక్స్ కొట్టాలి హండ్రెడ్ లైక్స్ కొట్టాలి లైక్స్ కొట్టండి లైక్స్ అంటే మనకు లైక్ అంటే లైట్లో కొడితే అయిపోతుంది అంతే కొట్టండి అందరు కూడా స్లైడ్స్ తీసుకోవటం అట్లే స్లైడ్స్ ఇవ్వండి స్లైడ్స్ ఇవ్వండి కొడతారు వాళ్ళు పాపం లైవ్లో ఉన్నాము అట్లా పరిస్థితి ఓకే వెరీ గుడ్ చాలా అద్భుతంగా కామెంట్ చేయడం జరుగుతుంది లైక్స్ కొట్టాలే కొట్టాలే లత గారు తినొస్తాం అంటున్నారు ఏం తినొస్తాం అని చెప్పట్లేరు సార్ వాట్సాప్ గ్రూప్ ఉందా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే లాస్ట్కు నా నెంబర్ ఉంటుందండి డౌట్స్ ఉంటే అందులో మీరు మెసేజ్ మెసేజ్ పెట్టండి లైక్లు కొడుతున్నాం రామకృష్ణ రెడ్డి బాగున్నావా వెరీ గుడ్ సుబ్బు తుడిమెల్ల జన్స్ రణి జన్స్ రణి మనం ఎంజీఎన్ఆర్జే స్కీమ్ గురించి ఒక స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుందమ్మా ఒకటి మనకు ఇటీవలనే ఈ డైలీ వేజ్ కూడా పెంచిన విషయం కూడా మనం గతంలో చెప్పడం జరిగింది ఒక అండి ఈ డైలీ వేజ్ అనేది మనకు ఇప్పటి నుంచి కాదు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానీ కూడా పెంచుతున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు ఓకే అండి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అలయన్స్ ప్రోగ్రాం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇచ్చారండి లాస్ట్ ఇంకోటి కొట్టండి ఇది చూడండి ఇది మనకు డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ ఉన్నట్లయితే మన సబ్జెక్ట్ డౌట్స్ ఉంటే నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే మనకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనకు రామయ్య లోగో చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఒక అండి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలామంది చాలా అద్భుతంగా ఓకే మంచిగా చెప్పడం జరుగుతుంది ఓకే ధన్యవాదాలు సార్ అంటున్నారు దయానంద్ గారు ధన్యవాదాలండి దయానంద్ గారు లైక్ కొట్టమ్మా సార్ అంటున్నారు శ్రవంతి గారు కొట్టనమ్మా అమ్మ రెండుసార్లు కొడితే లైక్ పోతుంది ఒక్కసారి కొట్ నందు నందు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నైస్ క్లాస్ సార్ సునీత గారు అంటున్నారు థ్యాంక్ యూ అమ్మ శ్రవంతి థ్యాంక్ యూ శ్రవంతి బూర్లా శ్రవంతి దుండిగాల ఇద్దరు కూడా ఒకటిసారి మెసేజ్ చేసింది నిజం గ్రేట్ సేమ్ పేరు నాలుగు సంతోష్ చిల్కా థ్యాంక్ యూ సార్ అంటున్నారు దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు ఓకే ఈరోజు డేటు తాపేలా అనమాట అది గుర్తుపెట్టుకోవాలమ్మా ఓకే మరి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రాయల అలాగే రేపు డైరెక్టర్ సార్ గారు మరి ఆ ఈవినింగ్ ఆరింటి నుంచి ఏడింటి వరకు సార్ గారు లైవ్లోకి రావడం జరుగుతుంది రామయ్య ఇన్స్టిట్యూట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి డైరెక్టర్ సార్ సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారు రేపు ఆరింటి నుంచి ఏడింటి వరకు లైవ్లోకి రావడమే కాకుండా మరి ఆన్లైన్ కోచింగ్ సంబంధించినటువంటి ఆఫర్స్ గురించి ఆన్లైన్ కోచింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ కోచింగ్లో చెప్తున్నటువంటి మన ఫ్యాకల్టీస్ యొక్క బృందం గురించి అలాగే మీకు కావాల్సినటువంటి సబ్జెక్టుల గురించి మీకు అందించాల్సినటువంటి మరి టెస్టుల గురించి ప్రతి దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు మరి మరి ఖచ్చితంగా ఆన్లైన్ ఆఫర్స్నే కాకుండా సార్ క్లాస్ ఆరింటి నుంచి ఏడింటి వరకు ఉంటుంది కాబట్టి మరి ఆ సమయంలో మీకు వచ్చినటువంటి సందేహాలు కానీ అలాగే మీకు మీరు ఇచ్చినటువంటి సలహాలు కానీ సంస్థ ఎదుగుదలకు ఇచ్చినటువంటి సలహాలు కానీ ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి అలాగే ఈ విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో అలాగే ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో అలాగే మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్ని ఉంటే అన్నింటిలో కూడా మరి పోస్ట్ చేయండి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రాయలా థ్యాంక్ యూ అమ్మ హ్యాపీస్ అంటే చికెన్ తినండి మంచిది ఆరోగ్యానికి స్టూడెంట్స్ నేను మీ రీజనింగ్ రాజా సార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలైన గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ గురుకుల టీచర్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఇతర పోటీ పరీక్షలకు రీజనింగ్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు తెలిసిందే రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అలాగే రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి ఆ ప్రశ్నలను ఎలా ఛేదించాలో తెలుసుకోవాలంటే మా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి సబ్జెక్ట్ ప్యాకేజ్ మరియు అన్ని సబ్జెక్ట్ ప్యాకేజ్ కొరకు మా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ని మీ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి అలాగే రేజింగ్ సబ్జెక్ట్ ప్యాకేజ్ తీసుకొని మీ విజయానికి బంగారు బాట వేసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకునే విద్యార్థిని విద్యార్థులు మా ఆఫ్ లైన్ క్లాసెస్ లో కూడా మీరు జాయిన్ కావచ్చు ఆల్ ది బెస్ట్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ థియేటర్ ఎదురుగా ఆనంద్ టిఫిన్ సెంటర్ పైన ఆర్కిడ్ ఫ్లో